హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. రీసెంట్గా ఇండియన్ ఆర్మీ నుంచి పురుషులకు స్త్రీలకు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఈ నోటిఫికేషన్స్లో జీడీ, టెక్నికల్, ట్రేడ్మెన్, క్లర్క్, ఎస్కేటీ, నర్సింగ్ అసిస్టెంట్, ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ వీడియో ద్వారా ఈ జాబ్కు సెలెక్ట్ అయ్యాక ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మొదటి రోజు ఎలా ఉంటుంది, ఎన్ని వారాలు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారు, ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక జాబ్లో జాయిన్ అయిన తర్వాత డ్యూటీ ఎలా ఉంటుంది, డ్యూటీ ఎక్కడ ఉంటుంది, జాబ్లో జాయిన్ అయ్యాక ప్రతిరోజు రన్నింగ్ ఉంటుందా లేదా, సండే మరియు ఏమైనా పండుగలు వచ్చినప్పుడు మనకు హాలిడే ఇస్తారా లేదా, డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మనకు డ్యూటీ అనేది 24 గంటల డ్యూటీ ఉంటుందా లేదా, డ్యూటీ చేస్తూ మనకు చదువుకోవడానికి టైం ఉంటుందా లేదా, నైట్ డ్యూటీస్ ఎన్ని రోజులు ఒకసారి వస్తాయి, మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మనకు రెస్ట్ ఇస్తారా ఇవ్వరా, ఈ జాబ్ వచ్చిన తర్వాత ట్రైన్స్, ఫ్లైట్స్ మరియు బస్సులలో ఫ్రీగా జర్నీ చేయవచ్చా, మనకు ఒకవేళ హిందీ మాట్లాడడం రాకపోతే ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి కుదురుతుందా లేదా అన్న విషయాల గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లో వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఆర్మీలో జాయిన్ అవ్వగానే అన్ని రకాల ఉద్యోగాలకు కొన్ని విషయాలు అయితే కామన్గా ఉంటాయి. ముందుగా వాటి గురించి తెలుసుకుందాం. మనం ఆర్మీలో సెలెక్ట్ అయిన తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ నుంచి మనకు ట్రైనింగ్ పంపిస్తారు. ట్రైనింగ్లో మొదటి రోజు ముందుగా ఒక బ్యాచ్ గాను 30 మంది చొప్పున డివైడ్ చేసి ముందుగా రూమ్స్ అయితే కేటాయిస్తారు. దీని తర్వాత మిమ్మల్ని హెయిర్ కటింగ్కు పంపిస్తారు. అక్కడి నుంచి మిమ్మల్ని డైరెక్ట్గా ఆర్మీలో ఉండే పెద్ద పెద్ద స్టోర్స్ దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. అక్కడ బాక్స్, దొంతెర, కప్పుకోవడానికి కంబల్, బెడ్షీట్, బ్యాగ్, మగ్, ప్లేట్, రోప్, 3 రకాల షూస్, 3 రకాల డ్రెస్సెస్, క్యాప్, షూస్ మరియు పౌచెస్, ఇలాంటి వస్తువులు మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ డే నుంచి మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైనింగ్ 30 నుంచి 35 వారాల వరకు కండక్ట్ చేస్తారు. ఈ ట్రైనింగ్లో ఫిజికల్ ఫిట్నెస్, ఫైరింగ్, వెపన్ హ్యాండిలింగ్, మీరు సెలెక్ట్ అయిన ఉద్యోగాన్ని బట్టి ఆ ఉద్యోగానికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేవి నేర్పిస్తారు. ఈ ఉద్యోగాలలో బేసిక్ ట్రైనింగ్ అనేది అందరికీ సమానంగా ఉంటుంది. దాని తర్వాత టెక్నికల్ ట్రైనింగ్ అంటే క్లర్క్ వారికి కంప్యూటర్ అయితే నేర్పిస్తారు, ట్రేడ్మెన్ వారికి వారి ట్రేడ్కు సంబంధించిన వర్క్ అయితే నేర్పిస్తారు, డ్రైవర్ ఉద్యోగాలకు డ్రైవింగ్ అయితే నేర్పిస్తారు, నర్సింగ్ అసిస్టెంట్ వారికి మెడిసిన్స్కు సంబంధించిన విషయాలు అయితే నేర్పిస్తారు. ఈ విధంగా వారికి టెక్నికల్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. నెంబర్ 2, ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక వీరికి పోస్టింగ్ అనేది ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే ఉంటుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, ఎవరికైతే బార్డర్లో పోస్టింగ్ వస్తుందో వారికి శాలరీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇది గమనించుకోవాలి. నెంబర్ 3, మీకు డ్యూటీలో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే మీకు ఆర్మీ హాస్పిటల్స్కి అయితే పంపిస్తారు. అక్కడ డాక్టర్ మీ యొక్క కండిషన్స్ చెక్ చేసి 1 లేదా 2 రోజులు రెస్ట్ అయితే ఇస్తారు. ఒకవేళ మీ కండిషన్స్ మరీ సీరియస్గా ఉన్నట్లయితే 15 నుంచి 30 రోజుల వరకు మీకు సిక్ లీవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సిక్ లీవ్లో మీరు ఇంటికి కూడా వెళ్ళవచ్చు. నెంబర్ 4, జాబ్ వచ్చాక ట్రైన్, ఫ్లైట్, బస్సెస్లో జర్నీ ఫ్రీగా చేయవచ్చా లేదా అని నా కామెంట్స్ అయితే వస్తున్నాయి. బస్సులో అయితే ఫ్రీగా అయితే కుదరదు, కానీ ట్రైన్లో మీరు మీ యొక్క డ్యూటీ ప్లేస్ నుంచి మీ ఇంటి వరకు సంవత్సరానికి ఒకసారి ఫ్రీగా అయితే జర్నీ అయితే చేయవచ్చు. ఒకవేళ మీరు 1 కంటే ఎక్కువసార్లు జర్నీ చేయాలనుకుంటే సగం అమౌంట్ చెల్లించి మీ జర్నీ అయితే చేయవచ్చు. ఎగ్జాంపుల్ టికెట్ 1000 రూపాయలు అయితే మీరు 500 చెల్లించి మీరు జర్నీ అయితే చేయవచ్చు. ఒకవేళ మీరు ఫ్లైట్లో ఫ్రీగా జర్నీ చేయాలని అనుకుంటే మీరు సీనియర్గా ప్రమోషన్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జాబ్ వైజ్ డ్యూటీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. జీడీ ఉద్యోగాల యొక్క డ్యూటీ విషయానికి వస్తే ఇందులో ఎస్ఎస్జీడీ, డ్రైవర్ లాంటి ఉద్యోగాలు అయితే ఉంటాయి. వీరికి ఉదయం 5 నుంచి 6 లేదా 6 నుంచి 7 వరకు 1 గంట పాటు పీటీ అయితే ఉంటుంది. ఇందులో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, రోప్ క్లైంబింగ్, ఇంకా చాలా రకాల ఎక్సర్సైజ్ అయితే చేయిస్తారు. దీని తర్వాత 7 నుంచి 8 మధ్య బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వీరికి డ్యూటీస్ అయితే ఉంటాయి. ఈ డ్యూటీస్లో జనరల్ డ్యూటీ వారికి యూనిట్ గేట్ వద్ద ఉండే గేట్స్లో వీరికి డ్యూటీస్ అయితే వేస్తారు. అక్కడ వీరు ఎవరైనా సరే అన్ఆథరైజ్డ్ పర్సన్ లోపలికి రాకుండా చూస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా గేట్ లోపలికి బయటికి వెళ్తూ ఉంటే వారిని చెక్ అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ డ్యూటీ లేకపోతే
యూనిట్ను మెయింటైన్ చేయడం, ఆఫీసర్ ఇంటి వద్ద లేదా యూనిట్లో ఉండే మెస్లో హెల్పర్గా ఉండడం, గార్డెన్ను మెయింటైన్ చేయడం, రేషన్ మరియు ఫ్రెష్ అనేది తీసుకొని రావడం, ఆఫీసర్ దగ్గర రన్నర్గా వర్క్ చేయడం, ఇటువంటి డ్యూటీస్ అయితే వీరికైతే ఉంటాయి. డ్రైవర్ డ్యూటీ చేసేవారికి ఆఫీసర్స్కు డ్రైవర్గా ఉండడం, రేషన్, ఫ్రెష్, యూనిట్లో ఉండే డాక్ను ఇన్అవుట్ చేయడం, ఇంకా ఏమైనా అవసరాలకు వెహికల్ యూజ్ అయినట్లయితే ఆ వెహికల్కు డ్రైవర్గా వీరు వెళ్తూ ఉంటారు. మధ్యాహ్నం 1 నుంచి 3 మధ్య లంచ్ అయితే ఉంటుంది. 3 నుంచి 5 వరకు నార్మల్గా యూనిట్ మెయింటెనెన్స్ కోసం వర్కింగ్ అయితే చేయిస్తారు. సాయంకాలం 5 నుంచి 6 వరకు గేమ్ పీరియడ్స్ అయితే ఉంటాయి. ఈ గేమ్ పీరియడ్స్లో వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇలా చాలా రకాల గేమ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరికైనా నైట్ డ్యూటీ ఉన్నట్లయితే వారికి నైట్ డ్యూటీ సాయంకాలం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు అయితే ఉంటుంది. ఈ నైట్ డ్యూటీ అనేది షిఫ్ట్ వైజ్ అయితే ఉంటుంది. అంటే 2 గంటలు డ్యూటీ చేయాలి, 4 గంటలు రెస్ట్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా డ్యూటీ అనేది ఉంటుంది. ఈ జనరల్ డ్యూటీ జాబ్ చేసేవారికి వారానికి 3 నుంచి 4 నైట్ డ్యూటీస్ అయితే ఉంటాయి. దీని తర్వాత సాయంకాలం 7 నుంచి 9 వరకు డిన్నర్ అయితే ఉంటుంది. ఈ జీడీ వారికి ప్రమోషన్స్ అనేవి చాలా లేటుగా ఉంటాయి. వీరు ప్రమోషన్ తెచ్చుకోవడానికి 10 నుంచి 15 సంవత్సరాలు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ జాబ్ యొక్క డ్యూటీ విషయానికి వస్తే ఇందులో మెకానిక్, ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ లాంటి ఉద్యోగాలు అయితే ఉంటాయి. వీరికి కూడా పీటీ, వర్కింగ్, గేమ్ అనేవి సేమ్ అయితే ఉంటాయి. అయితే వీరికి డ్యూటీ అనేది ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఉంటుంది. ఈ డ్యూటీలో ఎలక్ట్రిసిటీ వర్క్, వాహనాలు చెడిపోతే రిపేర్ చేయడం, ఏమైనా టెక్నికల్ వస్తువులు అంటే మోటరోలా, టవర్స్, బ్రిడ్జెస్, రైఫిల్స్ లాంటి వాటిని రిపేర్ చేయడం మరియు వాటిని టైం టు టైం మెయింటైన్ చేయడం, అదేవిధంగా సర్వీసింగ్ కూడా చేయించడం, పెద్ద పెద్ద స్టోర్స్లో ఉండే ప్రమాదకరమైన అణువాయుధాలను నిరంతర పర్యవేక్షణలో ఉండే విధంగా చూసుకోవడం వీరి డ్యూటీస్ కిందకైతే వస్తాయి. వీరికి కూడా నైట్ డ్యూటీస్ అనేవి వారానికి 2 నుంచి 3 అయితే ఉంటాయి. ఒకవేళ మీరు నర్సింగ్ అసిస్టెంట్గా మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ యొక్క డ్యూటీ అనేది మ్యాక్సిమం మిలిటరీ హాస్పిటల్లో అయితే ఉంటుంది. వీరు డాక్టర్ దగ్గర కాంపౌండర్గా వర్క్ చేస్తూ ఉంటారు. అంటే పేషెంట్లకు ఇంజెక్షన్ ఇవ్వడం, బీపీ షుగర్ చెక్ చేయడం, డ్రెస్సింగ్ చేయడం, స్లిప్స్ రాయడం, ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఇలాంటి డ్యూటీస్ అయితే వీరికి ఉంటాయి. ఈ టెక్నికల్ ఉద్యోగాల వారికి ప్రమోషన్ అనేది 5 నుంచి 10 సంవత్సరాల మధ్య అయితే వస్తుంది. ట్రేడ్మెన్ ఉద్యోగాల డ్యూటీ విషయానికి వస్తే ఇందులో కుక్, బార్బర్, సఫాయి వాలా, కార్పెంటర్, వాషర్మెన్ లాంటి ఉద్యోగాలు అయితే ఉంటాయి. వీరికి కూడా పీటీ, వర్కింగ్, గేమ్ పీరియడ్ అనేది సేమ్ అయితే ఉంటుంది. వీరికి కూడా డ్యూటీ మ్యాక్సిమం ఉదయం 8 నుంచి 11 మధ్య అయితే ఉంటుంది. ఇందులో వీరు వారి ట్రేడ్కు సంబంధించిన వర్క్ అయితే చేస్తారు. ఒకవేళ వీరి వద్ద ఎటువంటి వర్క్ లేకపోతే వీరితో యూనిట్ మెయింటెనెన్స్ కూడా చేయిస్తారు. వీరికి నైట్ డ్యూటీస్ వారానికి 3 నుంచి 4 అయితే ఉంటాయి. ఈ ట్రేడ్మెన్ ఉద్యోగాల వారికి కూడా ప్రమోషన్ అనేది కొంచెం లేటుగా ఉంటుంది. వీరికి ప్రమోషన్ రావడానికి 15 నుంచి 20 సంవత్సరాల సమయం అయితే పడుతుంది. కానీ ట్రేడ్మెన్ వారు యూనిట్ అవసరాలను బట్టి పీటీ, నైట్ డ్యూటీస్ అనేవి తక్కువగా ఉంటాయి, ఇది గమనించుకోవాలి. స్టోర్ కీపర్ యొక్క డ్యూటీ విషయానికి వస్తే వీరికి కూడా పీటీ, వర్కింగ్, గేమ్ అనేవి అందరిలాగా సేమ్ అయితే ఉంటుంది. దీని తర్వాత వీరికి డ్యూటీ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు అయితే ఉంటుంది. వీరు ఆర్మీలో ఉండే సోల్జర్స్కు బట్టలు, షూస్, రేషన్, ఫ్రెష్ లాంటివి ఇవ్వడం, పెద్ద పెద్ద స్టోర్స్లో ఉండే అన్ని రకాల వస్తువులను టైం టు టైం మెయింటైన్ చేయడం, స్టోర్స్తో పాటు స్టోర్స్లో ఉండే ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని నోట్ చేసుకోవడం, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే వారి పై అధికారులకు తెలియజేయడం, పాత వస్తువులు మరియు పనికిరాని వస్తువులు ఉన్నట్లయితే వాటి ప్లేస్లో కొత్తవి తెప్పించడం, ఆర్మీలో ఉండే ఫ్యామిలీ క్వార్టర్స్, ఆఫీసెస్ మరియు రూమ్స్లో ఉండే ఫర్నిచర్కు రెస్పాన్సిబిలిటీగా ఉండడం, క్లర్కు లేని సమయంలో అతని డ్యూటీ చేయడం వీరి డ్యూటీస్ కిందకైతే వస్తాయి. వీరికి వారానికి 2 నుంచి 3 నైట్ డ్యూటీస్ అయితే ఉంటాయి. వీరికి ప్రమోషన్ అనేది 5 సంవత్సరాల లోపు అయితే వచ్చేస్తుంది. క్లర్క్ జాబ్ యొక్క డ్యూటీ విషయానికి వస్తే వీరికి కూడా పీటీ, గేమ్, వర్కింగ్ అనేది ఉంటుంది. కానీ వీరికి ప్రతిరోజు వర్కింగ్ అయితే ఉండదు. వీరి డ్యూటీ విషయానికి వస్తే వీరి డ్యూటీ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి 3-4 కూడా కావచ్చు. వీరికి మ్యాక్సిమం ఆఫీస్ డ్యూటీ అయితే ఉంటుంది. ఈ ఆఫీస్ డ్యూటీలో జవాన్ల యొక్క సెలవులు, ప్రమోషన్స్, రిటైర్మెంట్, కోర్స్, క్యాజువాలిటీ, డైలీ ప్రోగ్రామ్ను ప్రిపేర్ చేయడం, పెద్ద పెద్ద ఆర్మీ హెడ్ క్వార్టర్స్తో కరస్పాండెన్స్ చేయడం, యూనిట్లో జరిగే అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి లెటర్స్ను ప్రిపేర్ చేయడం, యూనిట్ యొక్క అకౌంట్స్ను మెయింటైన్ చేయడం, యూనిట్ క్యాంటీన్స్ మరియు ఆఫీసెస్లో వర్క్ చేయడం, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సీసీటీవీలను మెయింటైన్ చేయడం, ఎస్కేటీ లేని సమయంలో స్టోర్ హ్యాండ్లింగ్ చేయడం లాంటి డ్యూటీస్ అయితే వీరికైతే ఉంటాయి.
వీరికి వారానికి ఒకటి లేదా రెండు నైట్ డ్యూటీస్ మాత్రమే ఉంటాయి. అయితే వర్క్ ఎక్కువగా ఉన్న సమయంలో వీరు సాయంకాలం గేమ్ పీరియడ్ తర్వాత వీరు ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకుని వారి వర్క్ను కంప్లీట్ చేస్తూ ఉంటారు. వీరి యొక్క ప్రమోషన్ విషయానికి వస్తే వితిన్ 5 ఇయర్స్ లోపు ప్రమోషన్ అనేది వీరికి వస్తుంది. ఈ అన్ని రకాల ఉద్యోగాలకు పైన చెప్పిన డ్యూటీస్తో పాటు వారి సీనియర్లు చెప్పే అన్ని రకాల టాస్క్ను కూడా వీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే సండేస్ లేదా ఏదైనా పండగ పరంగా హాలిడేస్ వస్తే టర్మ్ వైజ్ ఎవరిదైతే డ్యూటీ వస్తుందో వారు డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమైనా అర్జెన్సీ వస్తే మీరు వర్కింగ్ కూడా చేయాల్సి ఉంటుంది, అదర్వైజ్ మీకు రెస్ట్ అయితే ఉంటుంది ఆ రోజు. అయితే ఇక్కడ అభ్యర్థులు మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు బార్డర్లో లేదా హయాల్టీలో మీ యొక్క పోస్టింగ్ ఉన్నట్లయితే మీ యొక్క డ్యూటీ టైమింగ్స్ మరియు వర్క్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇది గమనించుకోవాలి. ఒక్కొక్కసారి మీ యొక్క డ్యూటీ అనేది 24 అవర్స్ కంటిన్యూగా చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని ఉద్యోగాలకు 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, అభ్యర్థులకు ప్రతిరోజు ఉదయం రన్నింగ్ అయితే ఉంటుంది. అయితే వారంలో కేవలం 5 రోజుల రన్నింగ్, 1 రోజు వర్కింగ్, సండేకు రన్నింగ్ అయితే ఉండదు. అయితే మీరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మరియు సాయంకాలం గేమ్ తర్వాత అదేవిధంగా నైట్ డిన్నర్ తర్వాత మీకు ఉండే టైంలో మీరు అడిషనల్ క్వాలిఫికేషన్ కోసం మీ స్టడీస్ అనేది మీరు కంటిన్యూ చేయవచ్చు. మీకు అడిషనల్గా మీకు టైం అనేది ఇవ్వరు. వీటన్నిటితో పాటు 2 నుంచి 3 నెలలకు ఒకసారి మీకు ఫైరింగ్ ప్రాక్టీస్ అయితే ఉంటుంది. అదేవిధంగా 5 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్లు డ్రిల్ కాంపిటీషన్ కూడా మీరు ప్రతి 2-3 నెలలకు ఒకసారి పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు శాలరీ, లీవ్స్, క్యాంటీన్ కార్డ్ ఫెసిలిటీ, పెన్షన్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ జాబ్స్కు సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి తెలుసుకోవాలి. ఆ వీడియోను ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను, తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతగానో యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు 100% రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.